నమస్తే, మీరు చూస్తున్నారు ఏవన్ టీవీ. ఇక బుల్టన్ లోకి వెళ్తే, ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచడంతో పాటు వాటిని కంటికిరెప్పలా కాపాడాలని వనప్రేమికులు వెంకన్న కోరారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నరసింహానగర్ కాలనీలోని 24వ వార్డులో చెట్లకు రాఖీలు కట్టి ప్రకృతిపై వారు తమ ప్రేమను చాటారు. 24వ వార్డులో మూడేళ్ల క్రితం మొక్కలు నాటామని, ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమి రోజున మొక్కలకు రక్షాబంధన్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. రక్షాబంధన్ రోజున చెట్లను నీటితో శుభ్రం చేసి కుంకుమతో బొట్టు పెట్టి రాఖీలు కట్టి మిఠాయిలు పంచి పండగ జరుపుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ చెట్లకు రాఖీలు కట్టి ప్రకృతిని రక్షించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మార్నిని కిరణ్, ప్రియాంక కాలనీవాసులు పాల్గొన్నారు. మనం బుట్టి పెడతాం మంచి కట్టింది. ఈ సందర్భంగా తినిపించుకుంటాను. నేను ప్రజాహృదయం స్వచ్ఛంద సేవ సంస్థ స్థాపించి గత 10 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో మొక్కలు నాటుకుంటూ, వాటికి నాటిన మొక్కలకు నీరు పోస్తూ రక్షిస్తూనే మరి పెద్దగా పెరిగిన మొక్కలుగా పూర్తి స్థాయిలో మొక్కలు నాటుకుంటూ వాటికి నాటిన మొక్కలకు నీరు పోస్తూ రక్షిస్తూనే మరి పెద్దగా పెరిగిన మొక్కల్ని కూడా ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా రాఖీ శుభాకాంక్షలు తెలియజేస్తూనే అదేవిధంగా మనమైతే స్నానం చేసి బొట్టు పెట్టుకొని మనకు ఏ విధంగానైతే అక్కలు చెల్లెలు రాఖీలు కడతారో అదేవిధంగా చెట్లకు కూడా ఈరోజు స్నానం చేయించి బొట్టు పెట్టి వాటికి స్వీట్ తినిపించి రాఖీ కట్టడం జరిగింది. కావున ప్రజలు కూడా రాబోయే భావితరాల కోసం ప్రతి ఒక్కరు కూడా నాటిన మొక్కలను రక్షించుకుంటూ, అదేవిధంగా ఇలాంటి పండుగలకు కూడా మీరు కూడా రాఖీ కడతారని ఆశిస్తూ, అదేవిధంగా మా వార్డు కౌన్సిల్ మారేడు పత్రాలు ఇవన్నీ కూడా పెట్టుకుంటూ మరి అదేవిధంగా పూల చెట్లు, పండ్ల చెట్లు, మరి అదే నీడనిచ్చే వేప చెట్టు ఇవన్నీ కూడా ప్రతి నా ఇంట్లో అన్ని చెట్లు, అన్ని రకాల చెట్లను మరి స్థాపించుకుంటూ మరి ఈ విధంగా మహబూబాబాద్పట్నంలో మనమే ఒక మనుషులమే అంటే ప్రాణం ఉన్న మనుషులే కాకుండా మనం చెట్లను కూడా మన పిల్లల లెక్క మనం కాపాడుకుంటూ మరి వాటికి కూడా మన పండగ సందర్భంగా రాఖీ పౌర్ణమి రోజు రాఖీ కట్టుకుంటూ వాటికి కూడా స్వీట్లు తినిపించుకుంటూ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండబడిన మహిళా సోదరులు, అదేవిధంగా పడిన మన 24వ వార్డు ప్రజలకు అందరికీ కూడా మరొక్కసారి రాఖీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. కులమత రాజకీయాలకు అతీతంగా పూసారులు, ఇమాంలు, ఫాస్టర్లకు గౌరవ వేతనం అందిస్తున్న ఘనత సీఎం జగన్దేనని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యులు కొడాలి నానితో మర్యాదపూర్వకంగా ఏఐసీసీ రాష్ట్ర అధ్యక్షులు రెవరెండ్ బిషప్ జాన్ బెన్నిలింగం సమావేశమయ్యారు. 2022 నుండి మార్చి 2023 ఆర్థిక సంవత్సరంకు 20,78,40,000 రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసినందుకు బిషప్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొడాలి నానిని సాల్వాతో సన్మానించి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షులు స్వర్జన్ రాజ్, ఏబీ నేజర్ పులి, జాన్ విక్టర్, ఇమ్మాన్యుయల్ రాజారావు, లింగం శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు. శంకర్ గారు కూడా స్టేషన్లో జాయిన్ అయితే చర్చి పాల్గొంటున్నారు. కరమైన సమయం ఇది. ఈరోజు మరి గౌరవనీయులు నానిగారిని కలవడానికి మేము వచ్చాం గుడివాడ పట్టణానికి. గుడివాడ నియోజకవర్గ దైవ సేవకులందరూ కలిసి సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయని రీతిగా జగన్మోహన్ రెడ్డి గారు పాస్టర్స్ గౌరవవేతనాన్ని ఇవ్వటం జరుగుతూ వచ్చింది. ముఖ్యమంత్రి గారు కులాలకి, మతాలకి, రాజకీయాలకి అతీతంగా పరిపాలన చేస్తామని చెప్పి ఎన్నికల ముందే చెప్పడం జరిగింది. ఈ 5,000 రూపాయలు ఫాస్టర్లకు కానివ్వండి, ఇమాములకు కానివ్వండి,
పూజారులకి గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పి ఎన్నికల ముందే నిర్ణయం తీసుకుని చెప్పటం ఎవరు బెదిరించినా కూడా ఎవరు ఏం మాట్లాడినా కూడా ప్రతి వ్యక్తి కంట్రోల్లో ఉండాలంటే పోలీసు లేదా ప్రభుత్వాలో వ్యవస్థలో కంట్రోల్ చేయలేరు తప్పు జరిగినాక ఈ వ్యవస్థలు పనిచేస్తాయి శిక్ష ఇచ్చేటువంటి కార్యక్రమమే చేస్తాయి అసలు తప్పు అనేది జరగకుండా చూడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఒక దేవుడు పూజించే వాళ్ళు దైవాన్ని నమ్మే వాళ్ళకి ఆ దైవం అనేటువంటి ఉంటుంది మనం గనుక తప్పు చేస్తే మనకు మన పిల్లలకు శిక్ష పడుతుంది అన్నటువంటి భయంతో ఈ సంఘంలో గాని సమాజంలో గాని చెడుని తగ్గించి మంచిని పెంపొందించి 10 మందికి ఉపయోగపడడానికి ఆ దేవుడనేటువంటి పడుతుంది కాబట్టి ప్రతి వ్యక్తిని గుడికి తీసుకురావాలి మసీదుకి తీసుకురావాలి చర్చికి తీసుకురావాలి వాళ్ళు ప్రార్థించేటువంటి దైవాన్ని ప్రతి వారం వెళ్ళి పూజించేటువంటి విధంగా వీళ్ళు పాస్టర్లు గాని పూజారులు గాని ఇమాములు గాని ప్రజలను మోటివేట్ చేస్తారు వాళ్ళకి ఈ 5000 రూపాయలతో వాళ్ళ కుటుంబాలు పోషిస్తారు కుటుంబాలు బాగుపడతాయని కాదు వాళ్ళకి ఇటువంటి దైవ కడప జిల్లా మైదకూరు పట్టణంలో ఆజాదీక అమృత్ మహోత్సవంలో భాగంగా తిరంగ పతాక ర్యాలీని ఘనంగా జరిపారు భారీ జాతీయ జెండాతో అంకాలమ్మ గుడి నుండి రాయల్ కూడల మీదుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు భారీగా తిరంగ పతాక ర్యాలీని నిర్వహించారు వేల మంది విద్యార్థులతో జాతీయ పతాకాలతో అవగాహన ప్రదర్శన జరిగింది కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాచనూరు సుబ్బారాయుడు ఆర్యవశ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు కంబదూరు మండలంలోని గొల్లపల్లి గ్రామంలోని గొల్లలదొడ్డి కాలనీలో తాగునీటి సమస్యను తీర్చాలంటూ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉప కార్యదర్శి తిరుపాల్ స్థానిక తహసీల్దార్ నయాజ్ అహ్మద్ కు వినతి పత్రాన్ని సమర్పించారు 6 నెలల క్రితం జలకల పథకం కింద 13,50,000 రూపాయల నిధులు మంజూరైనా ఫలితం లేకుండా పోయిందని మొరపెట్టుకున్నారు సిపిఐ కార్యదర్శి చిక్కన్న రైతు సంఘం నాయకులు మంజునాథ మురళీకృష్ణ బొమ్మయ్య రామంజనేయులు నాగరాజు కలందర్ ఈరమాసప్ప నరసింహప్ప భాగ్యమ్మ అక్కమ్మ లక్ష్మీదేవి పాల్గొన్నారు గొల్లపల్లి తాగునీటి సమస్యలు ఎంఆర్ఓ గారు వెంటనే
అనంతపురం జిల్లా ఉరవకొండలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆజాదీ కా గౌరవ యాత్రకు విచ్చేసిన పిసిసి అధ్యక్షులు శైలజనాథ్కు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా సీఎం జగన్ పాలనపై ఆయన విమర్శలు చేశారు. ఇక స్వాగతం పలికిన వారిలో అనంతపురం జిల్లా అధ్యక్షులు బండ్లపల్లి ప్రతాప్ రెడ్డి, ఉరవకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామానాయుడు, ఉపాధ్యక్షులు వడ్ల ఆంజనేయులు, మండల కన్వీనర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చేపట్టారు నాయుడు వాళ్ళ నాయకత్వం. ప్రజల్ని కోరుతా ఉన్నాం, ఇంకా ఎంతకాలం కులం మతం పేరు మీద మీరు విడిపోయి ఉంటారు? దేశం రాష్ట్రం నాశనం అవుతూ ఉన్నాయి. అభివృద్ధి అంటే నాయకుల అభివృద్ధి అభివృద్ధిగా కనిపిస్తూ ఉంది. ఊళ్ళల్లో కనిపించేంత ఇసుక గుట్లను తవ్వినీతి పెరిగిపోతూ ఉన్నాయి. వంతుల చొప్పున భాగాలు భాగాలుగా రాష్ట్రాన్ని గ్రామాలని పంచుకొని పరిపాలిస్తూ ఉన్నారు. కొనుక్కునే ధరలు నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. రాష్ట్రం దేశం అప్పుల్లో మునిగిపోతూ ఉంది. నరేంద్ర మోడీ జగన్మోహన్ సర్వ నాశనం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని మొత్తం కుదవబెట్టడం లేకపోతే అమ్మేయడం చేస్తూ ఉన్నారు. ఇంకా ఎంతకాలం పేల పేలారా మీరంతా ఈ విధంగా ఉంటారు? మీ భవిష్యత్తును నాశనం చేస్తూ ఉన్నారు. మీ పిల్లల భవిష్యత్తు అంధకార బంధురం అయిపోతూ ఉంది. కనుక 70 సంవత్సరాల స్వాతంత్ర ఉద్యమ కాలాన్ని గుర్తుపెట్టుకొని గత 70 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశం గౌరవాన్ని, ఆనాటి స్వాతంత్ర ఉద్యమకారుల వీరుల యొక్క త్యాగాల్ని గౌరవిస్తుంది యాత్ర. దేశాన్ని నిర్మించిన కాంగ్రెస్ పార్టీ మరొకసారి దేశాన్ని రాష్ట్రాన్ని రక్షించుకోవడం కోసం కార్యక్రమం చేపట్టింది. మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధంగా మన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం పిలుపునిస్తూ ఉంది. కోరుతా ఉన్నాం, అందరూ ఆలోచించండి. ఇంకా ఏమాత్రం కూడా కులం పేరు మీద మతం పేరు మీద మావాడో ఈవాడని కాదు, మా ఊరు మా గ్రామం లేకపోతే మా పల్లె లేకపోతే మా మండలం బాగుండాలి అనే విధంగా ఆలోచించమని కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే నిర్మాణం చేస్తుంది దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ అనే విషయాన్ని తెలియజేస్తూ అందరి సహకారాన్ని కోరుతా ఉన్నాను. మండలంలో కూడా కార్యక్రమం. అనంతపురం జిల్లా కంబదూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో ఆజాదీ కా అమృత్ మహోత్సవాల కార్యక్రమ ర్యాలీ జరిగింది. దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పేలా 100 అడుగుల జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ పూరవీధుల్లో ర్యాలీ జరిపారు. రాష్ట్ర జానపద కళాకార సంక్షేమ డైరెక్టర్ అండపల్లి బాబురెడ్డి, కంబదూరు జెడ్పీటీసీ గద్దెల నాగరాజు, ఎంపీపీ తిమ్మం రాజమ్మ, గోవింద్ తహసీల్దార్ నయాజ్ అహ్మద్, ఏపీఓ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. All right.
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యూడు గ్రామానికి చెందిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నేత ఏల్చల దత్తాత్రేయకు ఓయు డాక్టరేట్ రావడం తమ జిల్లాకే గర్వకారణమని బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కొనియాడారు. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ గవర్నర్ తమిళసాయి ఓయు వీసీ ప్రొఫెసర్ రవీందర్ ఆధ్వర్యంలో డాక్టరేట్ తీసుకున్న దత్తాత్రేయను ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తలమడుగు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట వెంకటేష్, దాంసీ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, తలమడుగు మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గోకా జీవన్ రెడ్డి, దేవాపూర్ సర్పంచ్ అబ్దుల్లా, రజక సంఘం జిల్లా అధ్యక్షులు చిక్కాల దత్తు, మహిళా నేత సునీతారెడ్డి పాల్గొన్నారు. గ్రామంలో పుట్టి పెరిగిన మన తెలంగాణ ముద్దుబిడ్డ దత్తాత్రేయ గారు, శివయ్య గారి కుమారుడు, ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగి పై చదువు చదివి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీద వారు డాక్టరేట్ను సాధించి మరి మన యొక్క తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై మరి అలాగే బీసీ అలాగే ఎన్వీ రమణ గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వారు చేతుల మీదుగా ఇవాళ పట్టాను పొంది మన యొక్క ఆదిలాబాద్ జిల్లాను మరి ఆదిలాబాద్ జిల్లా యొక్క పేరును ప్రఖ్యాతిగాంచిన యువకుడు యువనాయకుడు ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమంలో గర్జించి ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణమైన యువనాయకుడు దత్తాత్రేయ గారికి మేము మా మరి యొక్క నియోజక తరఫున అందరి ప్రజల తరఫున మీకు సన్మానం సత్కారం చేస్తూ ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో మీరు ఇంకా పై పదవులతో పాటు మా యొక్క రాష్ట్రానికి మళ్ళీ వన్నె తెచ్చే విధంగా మీరు పనిచేయాలని మా ఆశీస్సులు ఎప్పుడు మీ వెంట ఉంటాయని కోరుతూ జై తెలంగాణ. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం కావాలని కోరుతూ వికారాబాద్ జిల్లా పరిగి తహసీల్దార్కి మెమరాండం ఇచ్చారు. ఈ శీతాకాల సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టకపోవడం, చట్టబద్ధత కల్పించకపోవడాన్ని నిరసిస్తూ విద్యారణ్యపురి నుంచి పాదయాత్రగా తహసీల్దార్ ఆఫీస్ వరకు ప్రదర్శన నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. రానున్న రోజుల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెబుతామని పరిగి తాలూకా ఎంఆర్పీఎస్ నాయకులు రమేష్ కుమార్ హెచ్చరించారు. అందరికీ ఉద్యమ నమస్కారాలు. అంతటితో మాదిగా ఆదేశాల మేరకు ఈరోజు తహసీల్దార్కి మెమరాండం ఇవ్వడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం గత 28 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టకపోవడం చాలా బాధాకరం. మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ బిల్లు చేస్తామని హామీ ఇచ్చింది. అయినా ఇప్పుడు 30 సంవత్సరాలు గడుస్తున్న ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టకపోవడం చాలా బాధాకరం. ప్రజల నుంచి డిమాండ్ లేకున్నా వాళ్ళు బిల్లులు పాస్ చేసుకొని పార్లమెంట్లో ఆమోదం పొందుకున్నారు. ప్రజల నుంచి డిమాండ్ లేకున్నా కూడా అగ్రవర్ణాలు 10% రిజర్వేషన్ ప్రజల నుంచి డిమాండ్ లేకున్నా వాళ్ళు పార్లమెంట్లో పెట్టి ఆమోదం పెంచుకున్నారు. జీఎస్టీ బిల్లు, నోట్ల రద్దు, పౌరసత్వ బిల్లు, 370 బిల్లు ఇవన్నీ ప్రజల నుంచి డిమాండ్ లేకున్నా కూడా వాళ్ళు పార్లమెంట్లో ఆమోదించుకున్నారు. కానీ 28 సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టకపోవడం చాలా బాధాకరం. ఇట్లాగనే మీరు ముందు రోజులలో ఇలాగనే చేస్తే మీకు 2018లో మీకు 5 స్థానాలు డిపాజిట్ వచ్చినాయి. మీతో ఎంత డిపాజిట్ గల్లంతైంది. ఇప్పుడు రాబోయే 2023లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టకపోతే మీకు తగిన గుణపాఠం చెప్తాం. అదేవిధంగా ఇప్పటికైనా శీతాకాల సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి మాదిగల ఆకాంక్ష గౌరవిస్తారని మనవి చేస్తున్నాం. లేని వెడల ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి మనగడ లేకుండా ఎంఆర్పీఎస్ చేస్తారని హెచ్చరిస్తున్నాం. ఈ శీతాకాల సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లో బిల్లు పెట్టాలి. ఇప్పటికైనా నాంచి దోరుస్తున్నారు. అదేవిధంగా మీకు రాబోయే రోజులలో తగిన గుణపాఠం చెప్తామని మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు మందకృష్ణన్న మాదిగ ఆదేశాల మేరకు తహసీల్దార్ ఆఫీస్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ శీతాకాల సమావేశంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో బిల్లు పెట్టకపోతే మీరు మాదిగ పల్లెలకు ఎట్లా వస్తారని మేము ఎదురు చూస్తున్నాం. కబడతారు ఇప్పటికైనా మీరు గుర్తించుకొని శీతాకాల మెదక్ జిల్లా రామాయంపేటలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా మార్కండే దేవాలయంలో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పంచామృతాలతో శివుడికి అభిషేకం, ఆంజనేయుకు గణపతి నవగ్రహాల పూజ జరిపారు. పద్మశాలి కుల సభ్యులు అందరూ కలిసి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు మద్దెల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి 7 శ్రావణ పౌర్ణమి సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో
సంఘ సభ్యులు బల్ల యాదగిరి సుధాకర్ సంతో యాదగిరి మద్దెల కృష్ణ నరసింహులు కుమారస్వామి రామాంజనేయులు సుదర్శన్ ధర్మపురి వినోద్ ఆలయ పూజారి రాజయ్య తదితరులు పాల్గొన్నారు జై మార్కండేయ రామాయం పేట మార్కండేయ దేవస్థానం యందు పద్మశాలి యొక్క సంగమం అనేటువంటిది ఈనాడు శుభకృత్ నామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల తంట్లు ఒకటి ఏంది అంటే తల్లిదండ్రిని మనకు ఉన్నాము కాబట్టి తల్లిదండ్రి యొక్క సేవ చేయడము మన యొక్క కర్తవ్యం వాళ్ళకు రుణపడి 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ అతి ఉత్తమమైనటువంటిది కాబట్టి దీని వ్యర్థము కాకుండా ఈ మాధవుడు మాధవుడు కావాలే మానవుడు రామాయంపేట పట్టణ పద్మశారి సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పద్మశారిల ప్రతి ఏటా వేసుకునే దానిలో భాగంగా ఈ రోజు కూడా జంజాలు వేసుకోవడం జరిగింది దాంతో పాటుగా ప్రత్యేక హోమం ఉదయం నుంచే ఈ వేకోజాము నుంచే గణపతి హోమం గణపతి పూజ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం ఎన్టీఆర్ జిల్లా ఆజాదిక అమృత్ మహోత్సవాల సందర్భంగా తిరువూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 75 అడుగుల జాతీయ జెండాతో ప్రదర్శన జరిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పొన్నగండ్ల రామసీత సంకురాత్రి జనార్దన్ గంజా కృష్ణమోహన్ తాళూరి రామ కోటేశ్వరరావు కొమ్మినేని రాజేష్ నాగబండి రామారావు అడుసుమల్లి సుబ్రహ్మణ్యం కారవర్గ సభ్యులు వాహిని కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం ముల్లపాడు గ్రామంలో ఆజాదిక అమృత్ మహోత్సవంలో హర్ఘర్ కాక్ తిరంగ కార్యక్రమం జరిగింది వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు గుడిపాటి శ్రీనివాసరావు గ్రామ పంచాయతీ సర్పంచ్ గుడిపాటి లావణ్య ఆధ్వర్యంలో జాతీయ ఐక్యత భావాన్ని కనబరిచారు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని సూచించారు ఆజాదిక అమృత్సర్ మహోత్సవంలో భాగంగా ఈ జెండా ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది అందరూ పాల్గొంటారు ఈ రోజు
ఈరోజు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా దేశం మొత్తం వారోత్సవం జరుపుకున్నాం కాబట్టి ఈరోజు అదే కార్యక్రమంలో భాగంగా ముళ్ళపూడి గ్రామంలో గ్రామ పంచాయతీ జెడ్పి హై స్కూల్ అందరి ఆధ్వర్యంలో ముళ్ళపూడి గ్రామం వాడవాడల ఈ యొక్క సంబరాలు జరుపుకుంటూ ప్రతి ఇంటిపై జెండా 300 జెండా ఎగరేయాలని అవగాహన కల్పిస్తూ దగ్గర ఉన్న వాలంటీర్ వ్యవస్థ సచివాలయ సిబ్బందితో హై స్కూల్ ఎలిమెంట్ స్కూల్ అందరూ హెచ్ఎం గారు ఉపాధ్యాయులందరూ పెద్దల గ్రామ పెద్దల సహకారంతో ఈరోజు ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క నియోజకవర్గంలో మొట్టమొదటిగా ఈ జిల్లాలోనే ప్రతి ఇంటిపై 300 జెండా ముళ్ళపూడిలో ఎగరేయాలనే మా ఆకాంక్షతో ఈరోజు అన్ని వీధుల్లో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలోని అక్క చెల్లెలు అందరికీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి వివిధ శాఖల అధికారులు బ్రహ్మకుమారిలు రాఖీలు కట్టారు. ఈ వేడుకల్లో జెడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి ఆయా శాఖల అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గంలో పెన్షన్ రావడం జరుగుతుంది. అంటే ఇది ఎంత పెద్ద శుభ కార్యక్రమం. నెలకు 2000 అన్న తమ్ముడు అదే విధంగా అక్క చెల్లెలు అక్క తమ్ముడు మరి ఒక రక్షాబంధన్ రాఖీ పోవడం అంటే అదే విధంగా అన్నకు చెల్లికి ఉన్నటువంటి సంబంధము ఈరోజు గుర్తు చేస్తుంది. ఆ సందర్భంగా రాఖీ పోవడం రోజు మనందరం కూడా మరి వాళ్ళ చెల్లెలు కానీ అక్క గాని మరి అన్నయ్యకో తమ్ముడికో రక్షాబంధనము కట్టి అందరూ కూడా సురక్షితంగా ఆరోగ్యంగా ఉండాలని దీవెనిస్తుంది. కాబట్టి మరి వాళ్ళందరూ ఇవాళ ఇక్కడ వచ్చినందుకు ముఖ్యంగా అక్క చెల్లెళ్ళందరికీ రాఖీ పోరాట సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్. మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేనని కొనియాడారు వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూర్ రమేష్. స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా హన్మకొండ జిల్లా ఆయనవాలు కస్తూర్బా గాంధీ పాఠశాలలో చిన్నారులతో కలిసి రక్షాబంధన్ ఉత్సవాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే ఆరూరే. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి విద్యార్థినిలు మహిళలు రాఖీలు కట్టారు. అనంతరం కేజీబీబీ నిర్మాణ పనులను పరిశీలించారు. నెల రోజుల్లో పనులు పూర్తి చేసి బిల్డింగ్ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉన్నారు కట్టండి అట్లే. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలంలోని శాంతినికేతన్ ప్రైమరీ అండ్ హైస్కూల్ ఆధ్వర్యంలో భారీ మువ్వన్నెల జాతీయ జెండా ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది.
హైస్కూల్ కరస్పాండెంట్ గోకవరపు పెదబాబు ఆధ్వర్యంలో 100 అడుగుల బొమ్మనల జెండా ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. దేశభక్తిని పెంపొందించడమే లక్ష్యంగా స్కూల్ యాజమాన్యం సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. వెంకటరాజు గోపరపు శాంతి నికేతన్ స్కూల్ కరస్పాండెంట్ మురమళాయి పోలవరం మండలం. ఆజాదీ కా అమృతోత్సవం భాగంగా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ఆజాదీ కా అమృతోత్సవం అంటే 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చి పూర్తయిన సందర్భంగా ఈరోజు మా స్కూల్లో 100 అడుగుల జాతీయ జెండాన్ని ఊరేగించడం జరిగింది. అదేవిధంగా జాతీయ నాయకుల యొక్క ఫోటోలు ప్రదర్శించి మానవహారాన్ని ఏర్పాటు చేసి విద్యార్థుల్లోని ప్రజల్లోని జాతీయ సమైక్యతని జాతీయ భావాన్ని దేశ మీద ప్రేమని పెంపొందించే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీనికి సంగీతం విద్యార్థి స్టూడెంట్స్ మరియు స్టాఫ్ చాలా సహకరించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని కొనియాడారు వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం డీసీ తండా, గుబ్బేటి తండా, పర్వతగిరి మండలం ఉట్టి తండా, బోటికాడ తండాల్లో జరిగిన తీజ్ ఉత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి ఎమ్మెల్యే ఆరూరి రమేష్ డాన్స్ చేసి సందడి చేశారు. అభివృద్ధిలో మేజర్ గ్రామ పంచాయతీలతో తండాలు పోటీ పడేలా చేస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే ఆరూరి రమేష్. ఇవి బులెటిన్ అప్డేట్ చూస్తున్నారండి ఏవన్ టీవీ నెంబర్ 1 లోకల్ బేస్డ్ న్యూస్ ఛానల్ ఇన్ తెలుగు.